అనంతపూర్ జిల్లా హిందూపురం పట్టణంలోని పట్టుగోళ్ల రీలర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలో ప్రధాన వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా లాక్ డౌన్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పట్టు రీలర్లకు పెండింగ్ లో ఉన్న ఇన్సెంటివ్ మంజూరు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. పక్కా గృహాలు మంజూరు చేయాలని విద్యుత్ రాయితీ కల్పించాలని డిమాండ్ చేస్తూ నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని సిపిఐ సిపిఎం నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమస్యలతో కూడుకున్న ప్లకార్డులు చేతపట్టుకుని ప్రధాన వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దార్ శ్రీనివాసులకు వినతిపత్రం సమర్పించారు. పట్టు రీలర్ల సమస్యలు పరిష్కారం కోసం అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ, శాసనమండలిలో ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్, పార్లమెంట్లో ఎంపీ గోరంట్ల మాధవ్ కృషి చేయాలని పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కాని పక్షంలో ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు అసెంబ్లీ జరుగుతున్నది. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు ఈ రీలర్ల సమస్యను మాట్లాడాలని రీలర్ల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్సీ గారు కూడా ఈ రీలర్ల సమస్యను మాట్లాడి ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయి వెంటనే రీలర్ల సమస్యను నిర్మింప చేయాల్సిందిగా ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎమ్మెల్యే గారి ఇంటి ముందు, ఎమ్మెల్సీ ఇంటి ముందు ఇక్కడున్నటువంటి రీలర్ల కుటుంబాలన్నీ కూడా కూర్చొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాయని చెప్పి రీలర్ల తరఫున హెచ్చరిస్తున్నాం. కాబట్టి గత ఆరు రోజులుగా వారి యొక్క సమస్యల పరిష్కారం కోరుతూ పట్టుగొల్ల మార్కెట్ ఆవరణనందు నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలు చేస్తున్న తరుణంలో ఏ ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, ఏ ఇతరులకు కూడా వారికి మద్దతు పలకడం గాని వారి సమస్యల పరిష్కారం కోరుతూ ఎవరు కూడా రాలేదు. ఏది ఏమైనా కూడా ఈ రోజు ర్యాలీ చేస్తూ మండల రెవెన్యూ కార్యాలయం మీదట ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రభుత్వానికి ఒకటి హెచ్చరిస్తున్నాం, ఏదైతే చరికారీలకు స్థలాలు కేటాయించాలి, ఇన్సెంటివ్ ఇవ్వాలి, ఫోర్ కేటగిరీ విద్యుత్ కేటాయించాలి. ఈ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సిపిఎం గా వారికి సంపూర్ణ మద్దతు ఇస్తాం. ఈ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం. పరిష్కారం కాకపోతే ఏదైతే మా కమిటీ ఉందో సిపిఐ సిపిఎం రీలర్లతో చర్చించి హిందూపూర్ పట్టణంలో కూడా ఏదైతే అంబేద్కర్ సర్కిల్ ఉందో అక్కడే కూర్చుంటాం. దశల వారి ఉద్యమానికి కూడా మేము పూనుకుంటాం. ఏదైతే ఇంటి స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలు కూడా వారికి మేము గడువు ఇస్తాం. ఆ గడువు ఇవ్వకపోతే ఎర్ర జెండాలు చేతపట్టి చరికా రీలర్లకు కేటాయించినటువంటి స్థలములు ఎర్ర జెండా పాతి చరికా రీలర్లకు కేటాయించడానికి ఎర్ర జెండా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తోంది.